హాయ్, దిస్ ఇస్ అనుప్రభెన్స్. రాగాల పల్లకిలో అనే ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్, ఒక మంచి మంచి సాంగ్స్తో పాటు మా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాం. మ్యూజిక్ ఫీల్డ్ రావడానికి కారణం ఫైనాన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల, ఫైనాన్షియల్ నీడ్ వల్ల వచ్చాను. సో అంటే మ్యూజిక్ ఫీల్డ్ అంటే ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫిలిం ఫీల్డ్. మ్యూజిక్ ఫీల్డ్ నుంచి, మ్యూజిక్ ఫీల్డ్లో ఫస్ట్ నుంచి ఉన్నాను, బట్ నాట్ ఫిలిం ఓరియంటెడ్. అది గాస్పల్ మ్యూజిక్ అని చెప్పే స్కూల్ షోస్, లైఫ్ మ్యూజిక్ ఇలా ఉండేది, బట్ ఫిలిం మ్యూజిక్ రావడం అనేది. బట్ ఓవరాల్గా మ్యూజిక్, మ్యూజిక్ నా ప్రొఫెషన్గా ఆర్ నా ఎర్నింగ్స్ చేసుకోవడం రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ నీడ్. ఐ ఆల్వేస్ లైక్ కొన్నిసార్లు ర్యాండమ్గా ఆస్ మూడో లేకపోతే అట్మాస్ఫియరో లేకపోతే ఆ ప్లేస్ని బట్టో, ఆ ఎనర్జీ లెవెల్స్ని బట్టో ఒక కంపోజ్ అంటే ఒక సాంగ్ మైండ్లోకి రావడం, ఒక ట్యూన్ మైండ్లోకి రావడం, దెన్ ఐ ఇమీడియట్లీ రికార్డ్ ఇన్ మై ఫోన్ లేకపోతే రికార్డర్లో. బట్ జనరలీ వెన్ కంపోజింగ్ టు ఫిలిం సాంగ్స్, ఆ స్టోరీ విన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ సాంగ్ సిచ్యువేషన్ విన్నప్పుడు మ్యాక్సిమం ట్యూన్స్ ఆ సిచ్యువేషన్ త్రూగా వస్తాయండి, బికాజ్ ద సిచ్యువేషన్ ఇన్స్పైర్స్ మీ టు కంపోజ్ ఇట్. నాకు మ్యూజిక్ ఇన్స్పిరేషన్ ఆర్డి బర్మన్ సార్, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, వీళ్ళు అంటే వీళ్ళ మ్యూజిక్ వింటూ నేను లైక్ ఐ గ్రూ అప్. యాక్చువల్లీ చెప్పాలంటే దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నాకు షవర్లో ఒక ఒక ఐడియా థాట్ అయ్యి, ఒక �ఐడియా వచ్చి సాంగ్ చేసిన సాంగే ఏ అమ్మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసా. యాక్చువల్లీ నేను అది షవర్ చేసేటప్పుడు నాకు ఎందుకో ట్రిగర్ అయింది ఆ ట్యూన్, బట్ నేను రికార్డ్ చేసుకోవాలనుకుంటే నా ఫోన్ లేదు, బికాజ్ ఐ బాత్రూమ్, సో అది పాడుతూనే ఉన్నాను. నాకు నేను రికార్డ్ బయటకు వచ్చి రికార్డ్ చేసిన వరకు నేను మళ్ళీ మర్చిపోతానేమో అని ఈ ట్యూన్ అక్కడ అక్కడ స్ట్రైక్ అయింది నాకు. ఐ డోంట్ నో. యా, ఇఫ్ నాట్ మ్యూజిక్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యేవాడిని. అంటే ఇంకా మ్యూజిషియన్ కాకపోవడం లేకపోతే మ్యూజిక్ కెరీర్ మ్యూజిక్లో లేకపోతే డెఫినెట్గా ఏదో ఒక బిజినెస్ చేసేవాడిని. ఒక్క మ్యూజిక్ ఏదైనా ఒక మంచి సాంగ్, ఏదైనా మంచి మెలోడియస్ సాంగ్ రిలీజ్ అవుతే అది విదిన్ అవర్స్ మిలియన్స్కి రీచ్ అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ డేస్ ఫర్ మ్యూజిక్. ఒక మంచి మ్యూజిక్, ఒక వాట్ ఎవర్ ద మెలోడీ అయినా, బీట్ సాంగ్ అయినా, వాట్ ఎవర్, బట్ దెర్ ఈస్ వెరీ గుడ్ స్కోప్ అని ఒక మంచి ఏరాలో ఉన్నాం, ఒక మంచి ఫేజ్లో ఉన్నాం. లైక్ బికాజ్ ఇట్స్ రీచింగ్ అవుట్ లైక్ మిలియన్స్ అట్ వన్స్ బికాజ్ ఆఫ్ దిస్ మేబీ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. దేవి అండ్ తమన్, లైక్ తమన్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ దేవి గారు ఆల్సో లైక్ వి షేర్ అవర్, అంటే ఏదైనా మంచి సాంగ్ వస్తే ఐ ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఆయనతో షేర్ చేస్తాను. సార్ ఇట్స్ వెరీ నైస్ అండ్ ఆయన కూడా మొన్న రీసెంట్గా నీలి నీలి ఆకాశం కూడా ట్వీట్ చేశాడు. నా మ్యూజిక్ విన్నవాళ్ళు లేకపోతే నా నాతో వర్క్ చేసిన వాళ్ళు నాకు ఒకటి ఎప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు ఎంత ఫాస్ట్ బీట్ కంపోజ్ చేసినా లేకపోతే ఎంత ఏ టైప్ ఆఫ్ సాంగ్ కంపోజ్ చేసినా ఒక మెలోడీ అనేది ఆ సాంగ్లో ఉంటుంది అండ్ బీ లైక్ దట్ అని ఎప్పుడో అంటుంటారు. సో మేబీ ఐ థింక్ ఇట్స్ మెలోడీ.